లేదా ఈ క్షణమే నీ కళ్ళ ముందు చేస్తాను. ఒకరి నిర్ణయం ఆపడానికి నేనెవరిని? నేను చేస్తానంటే కూడా నీకు బాధగా లేదా? నువ్వు చావని నాకు తెలుసుగా. నువ్వు ప్రేమించిన నేను బతికే ఉన్నానుగా. నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా. నువ్వు అడగకుండా నేను అడిగితే అసలే తిక్కదానివే, నన్ను కొట్టేస్తే. నేను నీ వళ్ళు చలరేగిపోవే కసితో. తండ్రిగా పుట్టనమ్మ తండ్రి చేయలో, తండ్రిగా పుట్టగానే తందనాలు, పట్టుకుంటే పుట్టుకొచ్చే ముద్దు నాళ్ళు, పట్టుకుంటే విచ్చిపోయే బంతి పూలు. చెమ్మగిల్లిపోయింది కన్నె బుగ్గ, సొమ్మసిల్లిపోయింది సొగుమగ్గి, దాటిపోయింది చెమ్మ చెక్క, గుట్టు బయట పెట్టింది గుమ్మలక్క, నిద్ర పోనీడు పాప ముద్దుల జోల కోరుకోగా, కాని నేల వేణి పూల గోణి సాటుగా. కందిరిగా పుట్టనమ్మ కంది చేలో, తేనిటీగా పుట్టగానే నందనాలు, పుట్టుకుంటే పుట్టుకొచ్చే ముద్దు నాలో, పట్టుకుంటే విచ్చిపోయే బంది పూలు. మంచకాడికే చేరుకోవేగా పుట్టగాలి కందనాలు, పుట్టుకొచ్చే ముద్దు నాలో, పట్టుకుంటే విచ్చిపోయే బంతి పూలు. నేను నీ ఒళ్ళు చలరేగిపోవే కసితో. ఏముంది శీలవతి? వద్దు వద్దు, అలాగే మ్యాటర్ అర్థమైంది చాలు. వచ్చావురా నాయన, ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి. ఆగు మామయ్య, కూర్చోండి మామయ్య. బాబు మజ్జిగతానా? ఉండండి అత్తయ్య, ఏకంగా భోజనం ఉండండి. ప్రియమైన నా కుటుంబ సభ్యులారా, అప్పుడా అనావృష్టి ఇప్పుడు అతివృష్టి రెండూ మంచివి కావు. మధ్య తరగతి మనిషి ఎత్తుకి పల్లానికి మధ్య ఎదిగి ఎదగని మనిషి. పైనుంచి చూసేవాడికి కింద కనిపిస్తాడు, పల్ల నుంచి చూసేవాడికి పైన కనిపిస్తాడు. అతను రెండు చేతులు చాచి అంతస్తులు అందుకోలేడు, ఒక్క చెయ్యి చాచి అడుక్కోనులేడు. నేను చెప్పేది ఒక్క మన కుటుంబం గురించే కాదు, మనలాంటి కుటుంబాలు ఈ దేశంలో లక్షోపలక్షలు. ఓ మధ్యతరగతి మనిషిగా
మాలాంటి కుటుంబ సభ్యులు 50 మందిని నమస్కరించి అడిగేది ఒకటి. ఇంటి యజమాని ఇంటికి చేరుకోగానే అతను 4 ముద్దలు తిని కడుపు చల్లార్చుకునే వరకు సమస్యలతో వేధించగలిగింది.